ఎన్నికలు మనకు ఎంతో దూరంలో ఒకటి తారీఖు పోలింగ్ ఉంది ఇరవై తొమ్మిదికే ప్రచారం లాస్ట్ ఈ రోజు ఇరవై ఆరు ఇక ఉన్నదన్న మూడు రోజులే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ మూడు రోజులు అత్యంత కీలకం ఇటువంటి సమయంలో మీరు అండగా వచ్చారు నాకు హృదయంలో ఇప్పటికి కూడా నేను మర్చిపోలేదు ఇటువంటి కష్టకాలం లాస్ట్ టైం కూడా భాస్కర్ సాగరు నాకు ఐదు క్యాడర్ లేనప్పుడు అండగా వచ్చి నిలబడి ఆనాడు కష్టపడి నన్ను గెలిపించినందుకు ప్రధాన భూమిక పోషించాడు తప్పనిసరిగా నేను ఒక అభివృద్ధినే ఒకవైపు చూసుకుంటూ పోయినా తప్ప అక్కడక్కడ కార్పొరేట్ మన క్యాడర్ విషయంలో కొద్దిగా నాకు అంత అనుభవం లేక కొద్దిగా చిన్న చిన్న పొరపాటు జరిగింది రెండు కళ్ళ లెక్క ఒకవైపు అభివృద్ధి ఒకవైపు క్యాడర్ను రెండు సమానంగా ఇక్కడి నుంచి చూసుకుంటా అని చెప్పి ఎందుకంటే రాజకీయాలు కొత్త కాబట్టి అప్పట్లో ఆ లోపం ఇక్కడి నుంచి జరగనేనని తప్పనిసరిగా అభివృద్ధితో పాటు పార్టీని కూడా పూర్తిగా బలోపేతం చేసినందుకు మీ అందరి సహకారం తీసుకుంటా అని చెప్పి మీ అందరికీ అక్కడే చిన్నోళ్ళు కాబట్టి మీ అందరు కూడా ఖచ్చితంగా భారీ మేడతోటి ఎందుకంటే ఎక్కడ చూసినా బ్రహ్మాండంగా ఉంది ఒకటే కంపేర్ చేస్తారు తిరుమల రెడ్డి ఏంది బీజేపీ అని ఏంది గురం శ్రీనివాస రెడ్డి ఏంది గురం శ్రీనివాస రెడ్డి కాళ్ళు నొప్పి అని చెప్పి ఇంటి కూడా కూర్చోకుండా అర్థమైపోయింది అంటే ఈయన వికెట్ పడేసేసిండు అనేది అర్థమైపోయింది కాంగ్రెస్ ఆడుకోరు ఫ్యాన్స్ అది ఏమనుకుంటున్నారు అంటే ఏంది మేము జాతీయ స్థాయిలో బీజేపీ కాంగ్రెస్ కొట్లాడుతుంటే మా ప్రభుత్వాలు వడగొడుతుంటే ఈయన కాళ్ళు వల్ల తప్పిడు అనుమానం వచ్చేసి వచ్చి ఇక్కడ బీజేపీని ఓడగొట్టే పార్టీ ఏది ఉంది ఒక టీఆర్ఎస్ పార్టీ తప్పనిసరిగా టీఆర్ఎస్ పార్టీ అయితేనే మన కేసీఆర్ గారి నాయకత్వం అయితేనే బ్రహ్మాండంగా ఉద్దేశంతో చాలా మంది కూడా రాత్రి కూడా డిఎస్ వచ్చిండు ఈరోజు కూడా మీ యువకులందరూ చాలా బ్రహ్మాండంగా వచ్చారు మీ అందరు కూడా హృదయపూర్వక సంతోషంగా వెల్కమ్ చెప్తున్నా ఎక్కడ కూడా మిమ్మల్ని పని అయిపోయిన తర్వాత వదులుకునే పరిస్థితి ఉండదు ఇక్కడ నుంచి అటువంటిది రాదు వస్తే శానంపూడి సైదిరెడ్డి గారు ఎమ్మెల్యే గారికి చెప్పండి నేను అటువంటి ఎక్కడ కూడా బ్లండర్ మిస్టేక్స్ చేయను ఇది ఒక్కటే గుర్తుంచుకోండి ఎందుకంటే ఒకసారి పరీక్ష రాస్తాగా తెలియదు ఎందుకు నేను అనే అభివృద్ధి విషయంలో చేసినానే పేరు వస్తుంది పబ్లిక్లో సేమ్ టైంలో క్యాడర్కి ఎందుకు అనేది ఒకటి అర్థమైపోయింది నాకు తప్పనిసరిగా అటువంటిది జరగనేను రెండు సమానంగా రైలు పట్టాల లాగా అభివృద్ధి ఒకవైపు పార్టీ ఒకవైపు రెండు సమానంగా ప్రయాణం చేస్తే నాకు ఒక చిన్న మిస్టేక్ జరిగితే సరి చేసుకునే తెలివి ఉంది దాన్ని ఎట్లా రెక్టిఫై చేసుకోవాలి ఆలోచన కూడా ఉంది తప్పనిసరిగా ఇక్కడ నుంచి అటువంటిది జరగదని చెప్పి సైదిరెడ్డి అన్న ముంగడనే నేను తప్పకుండా మాట ఇస్తున్నా మీ వచ్చిన వాళ్ళందరికీ తప్పకుండా తమ్ముడు మీ అందరిని కూడా హృదయంలో పెట్టుకొని చూసుకుంటా ఏదో పని అయిపోగానే మళ్ళీ ఎప్పటిలోకి వేస్తాడని మాత్రం మీరు అనుకోవద్దు మీరు మనస్ఫూర్తిగా చెప్తున్నా తప్పనిసరిగా మనం బీజేపీని చిత్తు చిత్తు ఒకటి ఐదున్నర డివిజన్ల పనిచేసే కార్పొరేటర్ని గెలిపిస్తాం ఏం చేస్తాం మీకు మూడు రోజులు రంభా ఊరేసిన ఆడిద్దామని చూస్తుండు కానీ ఎవడో ఆడతాడు అడిగి లేడు ఎందుకంటే తర్వాత ఎవరిని ఆడిస్తావు ఎవరిని ఆడేయాలి అందుకే ఎక్కడ పోయినా అదే అంటారు ఇప్పటిదాకా శారదా గారు పోతే ఏమంటారు 8 గంటల రాత్రి కుక్క చచ్చిపోతే మేము ఫోన్ చేసినాం సార్ మీరు వచ్చిర్రు మీరు తీసిర్రు ఆయన తీస్తాడా ఎందుకు సార్ డ్రైనేజ్ సమస్య ఉంది వస్తాడా ఒకటే మాట చెప్తున్నా బంజారా కాలనీ ప్రజలు 10 రోజులు 15 రోజులు బురదలో ఉంటే ఇప్పుడు నిమ్మంట బీజేపీ అభ్యర్థి ఒక చెంచే అన్నం పెట్టిండా లేకపోతే ఒక బకెట్ ఏమైనా చేసిండా ఏమియలే రాత్రికి రాత్రి ఎట్లా అంటే ఇంకడికి అద్వాని వాజ్పేయి ఉన్న పార్టీ కాదు ఇది అమిత్ షా పార్టీ టోటల్ ఏంటంటే కార్పొరేట్ పార్టీ రాత్రికి డబ్బులు ఇచ్చేయాలి వాళ్ళని కొనేయాలి వీళ్ళని కొనేయాలి ఇది కానీ కొనడానికి మేకల కొనులు కావు ప్రజాస్వామ్యం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన వజ్రాయుధం లాంటి ఓటు ఆ ఓటు హక్కును కరెక్ట్ వినియోగిస్తారు మన సైదిరెడ్డి సార్ ఏదైతే కుంభస్థలాన్ని కొట్టొచ్చాడో హుజూర్నగర్ల అట్లనే మనం కూడా కొడితే ఇబ్రాహీంపట్నం మొత్తం అదురుతుందని చెప్పి సందర్భంగా అందరికీ తెలియపడుతుంది జై తెలంగాణ.